ట్రైలర్ సీన్ లో మనం చూసుకుంటే చరిత్ర ఇలాంటి సంఘటన జరగడం మొదటిసారి అని చెప్పి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తూ ఉంటది అండ్ అలానే ఇక్కడ ఇక్కడ ఉంటాడు బట్ వీళ్ళందరి కాకలు మాత్రం ఈ కార్ దగ్గర ఉంటారు ఎందుకు ఎందుకున్నట్టు ఈవెన్ ఆ బాంబ్ బాంబ్లాస్ట్ అయ్యాక వీళ్ళందరూ ఎటు పరిగెడుతున్నట్టు అండ్ అలానే ఈ సీన్ తర్వాత దీని నుంచి బయటపడడానికి ఒకే ఒక్క మార్గం ఉంది మనకు అని చెప్పి ఈ కాక అన్నాక ఈ షార్ట్ మనకు చూపిస్తూ ఉంటారు సో దీన్నే మనం స్లో మోషన్ లో చూసుకుంటే ఇక్కడ వీళ్ళందరూ నడుచుకుంటూ వస్తూ ఉంటారు బట్ అదే మళ్ళీ మనం జూమ్ చేసి చూసుకుంటే ఇక్కడ ఇంత క్లారిటీ గా ఇక్కడ ఈ దారి ఉంది బట్ వీళ్ళందరూ ఈ పక్క నుంచి నడుచుకుంటూ వస్తారు ఎందుకట్లా ఇక్కడ నుంచి నడుచుకుంటూ రావచ్చు కదా అండ్ అలానే ఈ షార్ట్ తర్వాత ఈ కాక ఇలా ఈ బుక్ తీసుకొని చూపిస్తూ ఉంటారు బట్ ఇందులో మిస్టేక్ ఉందంటే ఈ సీన్ కంటిన్యూస్ గా మనం చూసుకుంటే సెకండ్ ఫ్రేమ్ లో మళ్ళీ సాయిధరం తేజ్ ఈ బుక్ ని ఇలా పట్టుకొని ఈ డస్ట్ ని ఊపుతున్నట్టు చూపిస్తుంటారు బట్ ఈ బుక్ అండ్ అలానే సాయి తేజ్ పట్టుకున్న ఈ బుక్ రెండు ఒకటి కావు రెండు సేమే కానే కావు రెండు డిఫరెంట్ డిఫరెంట్ ఈ కాక పట్టుకున్న ఈ బుక్ ని మనం జూమ్ చేసి చూసుకుంటే ఈ కాక దగ్గర ఉన్న ఈ బుక్ మీద మనకు క్లారిటీ గా ఎం అనే అక్షరం మీద కనిపిస్తూ ఉంటది బట్ అదే మళ్ళీ సాయుధం తెచ్చి పట్టుకున్న ఈ బుక్ ని మనం చూసుకుంటే డబ్ల్యూ అనే అక్షరం మనకు క్లారిటీగా కనిపిస్తుంటది ఈవెన్ సాయురం తెచ్చి పట్టుకున్న ఈ బుక్ మీద ఇక్కడ ఈ డైమండ్ షేప్ ఉంటది బట్ అదే మళ్ళీ మనం ఈ కాక పట్టుకున్న ఈ బుక్ మీద చూస్తే డైమండ్ షేప్ కాకుండా మంచి సర్కిల్ చేసిన షేప్ ఉంటది అండ్ అలానే ఈ కాక పట్టుకున్న ఇక్కడ ఈ బుక్ మీద మనం కింద చూసుకుంటే ఇక్కడ షేప్ ఉంటది బట్ అదే మళ్ళీ మనం తెచ్చి పట్టుకున్న ఈ బుక్ మీద మనం చూసుకుంటే ఇక్కడ సర్కిల్ ఉంటుంది సో ఇది అది సేమ్ బుక్ కానే కాదు టోటల్లీ రెండు డిఫరెంట్ బుక్స్ అండ్ అలానే ఈ రెండు డిఫరెంట్ బుక్స్ అని చెప్పి అండ్ అలానే ఇక్కడ మనం కంటిన్యూస్ గా చూసుకుంటే ఇదంతా కూడా ఒక విలేజ్ కి చెందిన కల్చర్ అండ్ అలానే ఒక సైంటిఫిక్ మైండ్ అండ్ లాజికల్ మైండ్ పర్సన్ కి సంబంధించిన స్టోరీ లెక్క నాకు అనిపిస్తుంది అండ్ అలానే మనం అనుకుంటే సమయంలో సడన్లీ ఇక్కడ ఈ థర్డ్ సింబల్ కూడా కనిపిస్తూ ఉంటది కనిపిస్తుంటది వచ్చిందేమో అండ్ అలానే ఈ వాల్మీ చూసుకుంటే ఈ సింబల్ ఉంటుంది బట్ అదే మళ్ళీ మనం సాయుధరం తెచ్చి చూస్తున్న ఈ బుక్ లో చూసుకుంటే ఈ సింబల్ ఉంటుంది దీనికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది కదా అండ్ అలానే ఈ టీజర్ ఎండింగ్ లో మనం చూసుకుంటే ఇలా సాయంత్రం తెచ్చి కొడుతూ ఉంటే ఈ నలుగురు కాకలు ఎగిరిపోతూ ఉంటారు గాల్లోనే బట్ అదే మళ్ళీ మనం స్లో మోషన్ లో చూసుకుంటే సాయుధరం తెచ్చి ఇంకా కొట్టడం స్టార్ట్ చేయక ముందే ఇక్కడ ఈ కాక మాత్రం గాలి ఎగిరిపోతూ ఉన్నాడు అండ్ అలానే మిగతా వాళ్ళు కూడా ఇంకా పూర్తిగా ముందే గాలి ఎగిరిపోతారు అలానే ఈ టీజర్ ఎండింగ్ లో ఈ సీన్ జరిగేటప్పుడు చూసుకుంటే ఇలా ఈ సాహిద్ద తెచ్చి కొట్టాక వీళ్ళందరూ కలిసి ఈ వైపుకు చూడాలి ఐ మీన్ అపోజిట్ లో చూస్తూ ఉండాలి బట్ అదే మళ్ళీ మనం ఇక్కడున్న ఈ కాకలను చూసుకుంటే ఇంకా ఈ కాకలం ముందే ఇటే చూస్తూరు ఎందుకు డైరెక్టర్ డైరెక్టర్ కరెక్ట్గా చెప్పలే మీకు